జనావాసాల మధ్య ఏర్పాటు చేసిన అసాగో ఇథనాల్ ఫ్యాక్టరీ మూసివేయాలని కాంగ్రెస్ పార్టీ జగ్గంపేట నియోజకవర్గ ఇన్‌చార్జ్ మరోతి శివగణేష్ డిమాండ్ చేశారు. గోకవరం మండలం గుమ్మల్లదొడ్డి గ్రామంలో సామాజిక ఉద్యమనేత పాటంశెట్టి సూర్యచంద్ర శ్రీదేవి దంపతులతో కలిసి ఆయన ఆమరణ దీక్ష చేపట్టారు. ఈ దీక్ష శిబిరాన్ని రాజమహేంద్రవరం అడిషనల్ ఎస్పీ సుబ్బరాజు సిఐలు ఎస్ఐలతో కలిసి సందర్శించారు. దీంతో ముందస్తు వ్యూహంతో దీక్షలో ఉన్న నాయకులు రామాలయంలోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు. ఇక రామాలయంలో ఉన్న నాయకులతో అడిషనల్ ఎస్పీ కొద్దిసేపు చర్చించారు. ఆమరణ దీక్షకు మద్దతుగా శనివారం నాలుగు గ్రామాల ప్రజలు బంద్ ప్రకటించాయి. పెద్ద సంఖ్యలో ప్రజలు చేరుకొని కంపెనీని తక్షణమే మూసివేయాలని నాయకులు డిమాండ్ చేశారు. ఫ్యాక్టరీ ద్వారా వస్తున్న దుర్వాసనను భరించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. అడ్వర్ పంపించినప్పుడు ఏదైతే వాళ్ళు డిపార్ట్మెంట్ సంబంధించిన ఒక నలుగురు ఉన్నారో వాళ్ళతోనే, అసాగు కంపెనీకి సంబంధించిన ఒక ముగ్గురుతోనే, తర్వాత ఒక ఆరుగురు ఒక ఐదుగురు కానీ ఆరుగురు కానీ వివిధ గ్రామాలు బాధిత గ్రామాలు ఉన్నాయో వాళ్ళతో కలిపి కమిటీ వేసుకుని నిర్ణయం చేద్దామని చెప్పేసి అంటారు. అది నిన్నే మేము రిఫ్యూజ్ చేసామండి. నిన్నే దాన్ని ఖండించాం, నిన్నే దాన్ని రిజెక్ట్ చేసాం. ఇవాళ ఏంటంటే కాలయాపన చేయడం కోసం ఏదో పాతకత్తే తీసుకొచ్చారు తప్ప అందులో విషయం లేదు. అది మేము ఎస్పీ గారికి కూడా ఒకటే చెప్పాం, డిమాండ్ ఏంటంటే షట్ డౌన్ చేయాలి ఫ్యాక్టరీని. రూల్కి వ్యతిరేకంగా వైలేషన్ అప్రూవల్లో ఈ ఎస్పీసీఎల్ లాట్లకి తీసుకున్న దాంట్లో 20 ఎకరాలు ఖాళీ చేయించి అన్యాయంగా అక్కడ నిర్మాణం చేశారు. గ్రామానికి అతి దగ్గరలో ఉన్నది, విపరీతమైన పొల్యూషన్ ఉంది, వాటర్ పొల్యూషన్ ఉంది, విపరీతమైన సౌండ్ పొల్యూషను, ఒక ఎయిర్ పొల్యూషన్ ఉన్నది. ఇక్కడ ఎవరు అసలు బతికే పరిస్థితి లేదు, గాలి పీల్చుకోలేకపోతున్నారండి. అసలు సమస్య పరిష్కారం అయ్యే వరకు కూడా ముందు షట్ డౌన్ చేయాలి, తర్వాత ప్రజా